హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మీకు మసాలా పప్పు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు దీన్ని చపాతీలోకి చాలా బాగుంటుందండి దానికోసం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నానండి పచ్చిసెన పప్పు దాన్ని వేసేసుకున్నాను దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి కొబ్బరి తురుమండి కొబ్బరి తురుము కొంచెం ఫ్రెష్ అయితే టేస్ట్ బాగుంటుందండి కొంచెం వాటర్ వేసుకున్నాను వేసుకుని లిడ్డు పెట్టేసుకుని ఒక ఫోర్ విజిల్స్ అలా వేయించుకుంటే చక్కగా పప్పు అది ఉడుకుతుందండి తర్వాత పోపు కోసం వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి అవి వేగిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు కొబ్బరి తురుము మిశ్రమం దాన్ని వేసేసుకున్నాను నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను నేను ముందు సాల్ట్ వేయలేదండి పప్పు ఉడకదని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం కారపొడి వేసుకున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను బాగా ఉడికేంత వరకు రెడీ అయిపోయిందండి మసాలా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్